అంతేకాకుండా రాష్ట్రంలో నెలకొని ఉన్నది. అంతేకాకుండా ప్రతి ఈ గ్రామంలో కూడా మనోరమ సేవయ్య గారి గ్రామ నాయకులు, మనోరమ సేవయ్య గారి వేదిక నాయకులు వేదిక మీద రాసిన కోరుతున్నాం. ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ కంటిమీరు ప్రోగ్రామ్కి ఇచ్చేసినటువంటి పది రోజుల నాడు ఒక కన్ను అయిక ఆపరేషన్ చేసినారు. ఇవాళ పేపరు అద్దాలు లేకుండానే పేపర్ చూసుకునేటువంటి అవకాశము నాకు కలిగింది. అందువల్ల కన్ను కాలు ఇవి ముఖ్యమైనటువంటిది కాబట్టి మనకి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన గిరిధరుడి గారికి మరలా వారికి అభినందనలు తెలియజేస్తాం. ఈ యొక్క మంచి కార్యక్రమంలో వారు ఏర్పాటు చేసినటువంటి దానికి చాలా సంతోషము మనకు నమ్మానికి. ప్రజలకు ఏవైతే అవసరమో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసే సంక్షేమ పథకాల్లో కానీ కార్యక్రమాల్లో భాగంగా డాక్టర్ వైఎస్ఆర్ కంటిపల్లికి కూడా సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్న మాటలకు ఆయన ఈరోజు అందరికి కూడా ఈ కంటివెలుగు కార్యక్రమాన్ని తీసుకొచ్చి మొదటి విడతలో రెండో విడతలో కూడా ఇప్పటికే విద్యార్థులకు అందరికి కూడా చేసి ఆ పరీక్షల నిమిత్తం అయిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన అవసరం మేరకు అందరికి కూడా ఇప్పటికి కూడా అద్దాలు కూడా పంపిణీ చేశారు. ఇతర మూడో విడతలో అవతాతలందరికి కూడా పరీక్షలు చేసి వాళ్ళకి కావాల్సిన అద్దాలు కంటి అద్దాలు వాలంటీర్ల ద్వారా వాళ్ళ ఇంటికి చేసే కార్యక్రమం ఈరోజు ఆయన మొదలు పెడుతున్నారు. దానిలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్ మోపూర్లో కూడా ఇక్కడికి సంబంధించిన గ్రామ పెద్దలు సిబ్బంది పెద్ద సిబ్బంది ఎండిఓ గారు మీ అందరి సమక్షంలో మనం కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. డిగ్రీ కాలేజీకి సంబంధించి దీనిపైన ఆల్రెడీ ఎడ్యుకేషన్ మినిస్టర్కి లెటర్ రాశాం. అక్కడి నుంచి జిల్లాకు వచ్చి ఆయన కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ వెరిఫికేషన్ చేసిన తర్వాత దానిపైన ఒక నిర్ణయం తీసుకుంటారని కూడా చెప్పారు. దాన్ని శాసనసభ్యులు శివరెడ్డి గారు మంత్రి గారితో మాట్లాడి ఫాలోఅప్ చేసి ఒకసారి ఆ కమిటీ వచ్చిన తర్వాత వాళ్ళతో కూడా మాట్లాడి మనం ఖచ్చితంగా ఏర్పాటు చేసుకునే మార్గాన్ని ఆయన చేస్తున్నారు. అదేవిధంగా పిచ్చి గురించి కూడా ప్రపోజల్ పంపించున్నాయి. స్కీమ్ కింద పెట్టున్నారు, అవి కూడా రాబో రెండు మూడు నెలల్లో దాన్ని కూడా ఖచ్చితంగా చేస్తామని చెప్తూ హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికే నాకు తెలిసి మీ నోటీస్లో కూడా ఉండాలి, డిస్ట్రిక్ట్ అథారిటీ వారు అమరావతికి డైరెక్టర్కి ప్రపోజల్స్ అన్ని కూడా పంపించినారు. అక్కడ ఎమ్మెల్యే గారు ఫాలోఅప్ చేస్తున్నారు. అదేవిధంగా గూడెం ఈ 5000 మెట్రిక్ టన్ గూడెం మొత్తం రాష్ట్రంలో ఎక్కడెక్కడ అవసరమో ఎక్కడ ఏర్పాటు చేయాలనే దాని మీద సెంట్రల్ గవర్నమెంట్కి రాసి అక్కడి నుంచి పర్మిషన్ తీసుకొని అవన్నీ కూడా ఎగ్జిక్యూషన్ చేస్తారు. మన సైడ్ నుంచి ఇక్కడి నుంచి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో సౌత్ మోపూర్ సంబంధించి 5000 మెట్రిక్ టన్ల గూడెం గురించి ఇప్పటికే జిల్లా కలెక్టర్ కన్సర్న్ అధికారులు స్టేట్ గవర్నమెంట్కి ప్రపోజల్ పంపించారన్న ఆ పేపర్ కూడా మన దగ్గర ఉంది. అక్కడి నుంచి ఎమ్మెల్యే గారు ఫాలోఅప్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కూడా కలెక్టర్ గారు కూడా ఆ కన్సర్న్ కమిషనర్తో కూడా మాట్లాడారు, ఫాలోఅప్ చేస్తున్నాం. ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ ప్రపోజల్ పోయిన తర్వాత వాళ్ళ అప్రూవల్ వచ్చిందో హైకోర్టు టేకప్ చేయబడుతుంది. సిమపురి హాస్పిటల్స్ ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్స్.
భారతదేశంలో మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వైద్యం ఇప్పుడు మన నెల్లూరులో మెడికవర్ హాస్పిటల్స్. ఆన్లైన్ అపాయింట్మెంట్ కొరకు పేషెంట్లకు సంబంధించిన సమస్యలకు సంప్రదించండి మెడికవర్ హాస్పిటల్స్, NH5 చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు.